సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మ్యాథమెటిక్స్ సైన్స్ లో 100% మార్కులు వస్తాయంటే నిజమే అనుకుంటాం, వస్తాయి కూడా. కానీ రాజకీయ శాస్త్రంలో, రాజకీయాల్లో 100% మార్కులు రావడం అనేటువంటిది మాత్రం మిమ్మల్ని ఇంపాసిబుల్ అంటారు. ఎందుకంటే అభిప్రాయాలు డిఫరెంట్గా ఉంటుంటే అన్ని ఈక్వేషన్స్ ఫార్ములాలు అన్నీ కూడా అందరికీ ఒకేలాగా వర్తించవు ఈ సోషల్ సైన్సెస్లో. కానీ సోషల్ సైన్స్లో కూడాను అంటే రాజకీయాల్లో కూడా 100 మార్కులు సాధించవచ్చని నిరూపించిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఫిగర్, పొలిటికల్ ఫిగర్ ఈజ్ పవన్ కళ్యాణ్. అంతకుముందు తను పడిన మాటలు, తన మీద వేసిన నిందలు, వీటన్నిటికీ చాలా ఘాటైన సమాధానం చెప్తాడు, చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతాడు అని అనుకుంటున్న సందర్భంలో అస్సలు ద జెంటిల్మెన్ టు ద కోర్ అన్న స్థాయిలో తన ప్రవర్తన ఉండటం, ఈ విషయం మీద మాట్లాడడం మనతో ఉన్నాడు సీనియర్ అనలిస్ట్ చందు శ్రీనివాస్. శ్రీనివాస్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మొదటి నుంచి కూడాను జనసేన వైపు మాట్లాడుతూ ఆ పార్టీకి సంబంధించిన విశ్లేషణలన్నింటినీ కూడా సమగ్రంగా అందిస్తున్నటువంటి వ్యక్తి మీరు. మీ రియాక్షన్ ఏంటి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇంత పాజిటివ్ రియాక్షన్స్ని, ఇంత పాజిటివ్ యాటిట్యూడ్స్ని ఎక్స్పెక్ట్ చేశారా? ఒక మనిషిలో ఇన్ని కోణాలు ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. యాజ్ ఎ లామెన్ గా మీరు అన్నట్టు మీరు ఉపోద్ఘాత అద్భుతంగా చెప్పారు. ఒక మనిషి ఇంత సక్సెస్ రేటు రాజకీయాల్లో ఉండటం అనేది భారతదేశ చరిత్రలో లేదు, వరల్డ్ హిస్టరీలో లేదు. దశాబ్దంకైన పార్టీ మీరు చూశారు వాళ్ళ అన్న చొక్కన ఎదిగిన తీరు, సినిమాల్లో దగ్గరుండి చూసుంటారు ఆయన మొదటి సినిమా నుంచి. ఈరోజు పరిణితి చెందిన ఆ వ్యక్తికి దశాబ్ద కాలం రాజకీయ పార్టీలో, ఎవరైనా ఇంకొకళ్ళు అయితే పార్టీ అన్ని క్లోజ్ చేసేసుకుని మంచి లగ్జరీ జీవితం, ప్రతి సందర్భంలో అంటుంటాం రోజుకు 2 కోట్ల రూపాయలు క్యారవాను, సంవత్సరం 20 కోట్ల ఆదాయం, ఇవన్నీ ఎందుకు పక్కన పెట్టి ప్రజల కోసం ఇన్ని మాటలు పడాలా? ఇంత వ్యక్తిగతనను ఆయన ఫ్యామిలీని, ఆయన భార్యని, పిల్లల్ని, ఆయన పడిన మాటలండి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి పడలా. కానీ ఎక్కడా తగ్గల, ఎక్కడ మొక్కవని ధైర్యంతో ప్రజల కోసం పడ్డాడు. ఓర్పు ఉంది సార్ ప్రభు గారు, అతనిలో నేర్పు ఉంది, అతనిలో చేర్పు ఉంది, అతనిలో కూర్పు ఉంది. కట్ చేస్తే ఇప్పుడు ఒక యోగిలాగా కనపడతాడు ఆయన. అంతు చూస్తా అధాపాతాలకి తొక్కేస్తా జగన్ అంటూ గర్జించలేకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని గర్జించినటువంటి వ్యక్తి అసెంబ్లీలో తొలి రోజున ప్రవర్తించిన తీరు, అడ్రస్ చేసిన విధానం చూస్తే ఆ గర్జించిన పవన్ కళ్యాణ్ ఇంత జెంటిల్గా, ఇంత హుందాగా బిహేవ్ చేస్తున్నాడు అనేటువంటి ఆశ్చర్యం కలిగింది. డెఫినెట్గా మీరు అన్నట్టు తాడేపల్లిగూడెం సభలో లక్షలాది మంది ముందు అసలు అంత ఆశ్చర్యంగా మాట్లాడుతుంటే జగన్ నిన్ను అదపదాన్ని తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు చంద్రబాబు నాయుడు. ఒక ఆశ్చర్యం గురి అయ్యాడు, ఎంత అగ్రెసివ్గా ఎవరు మాట్లాడలేరు. అందులో జగన్ అనే వ్యక్తిని ఆ విధంగా మాట్లాడుతూ ఏంది ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నాడని అందరికి అనిపించింది. కానీ ఆవేశం వెనక ఆలోచన ఉందని, నిజంగానే ఆ పార్టీని 11 సీట్లకి పరిమితం చేస్తాడు ఎవరు ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయాల. అంటే ఒకటి ఫిక్స్ చేసుకున్నాడు సార్ వారాహి యాత్రలో. ఈరోజు వారాహి అమ్మవారి ఇది దీక్ష చేపడుతున్నాడు 2వసారి. వారాహేత్ర స్టార్ట్ చేసినప్పుడు కూడా 11 రోజులు కఠిన నిబంధనల ప్రకారం కింద పడుకొని అన్నం కూడా తినకుండా చివరికి లిక్విడ్స్, పండ్లు మాత్రమే తిన్నాడు. రేపటి నుంచి కూడా వచ్చే నెల 6 దాకా అదే చేస్తున్నాడు. అదే డ్రెస్లో ఈరోజు రివ్యూ కూడా ఎమ్మెల్యేలతో చేశాడు. ఆ వ్యక్తి ఎంత గొప్ప అంటే గోదావరి జిల్లాలో ఎంటర్ అయినప్పుడు వారాహిలో 34 సీట్లలో ఒక్క సీటు కూడా నీకు రానిను జగన్ అని చెప్పన్నాడు. నిజమే ఉభయ గోదావరి అప్పుడు నిజంగా అందరూ ఆశ్చర్యపోయారు, ఈ కార్పొరేట్ అనుకున్నారు. తీరా కట్ చేస్తే ఈస్ట్ వెస్ట్ 0-0, విజయనగరం 0, శ్రీకాకుళం 0, తర్వాత కృష్ణా 0, గుంటూరు 0, నెల్లూరు 0, అనంతపురం 0, 8 జిల్లాల్లో 0కి పరిమితం చేశాడు సార్. అంటే ఇతను ఎంత మనసులో పెట్టుకున్నాడు, అనేక అవమానాలు, అనేక అవరోధాలు ఇతన్ని. ఇతను చివరికి ఒక ఎస్పీ స్థాయి, ఒక డిఎస్పీ స్థాయి అధికారి కూడా మీరు మాట్లాడొద్దు లోపలికి వెళ్ళిపోండి అన్నాడంటే, చివరికి విశాఖపట్నంలో మీరు బయటకు రాకూడదని చెప్పేసి ప్రజల్లో, విశేషంగా ఏదైనా విశాఖపట్నంలో అధికార పార్టీ చెప్పినట్టు వాళ్ళు ఇంటర్గా తిరగకుండా ఆపటం, చివరికి హాస్పిటల్లో 8 గంటల పాటు నిర్బంధించడం, చివరికి ఆయన ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటే ఏదో వేరే దేశంలో వెళ్ళాలన్నట్టు నందిగామ దగ్గర మనం చూసాం 6 గంటలు రోడ్డు మీద ఉన్నాడు సార్. ఆ వ్యక్తి పరిణితి చూస్తుంటే సార్, ఇతను ఇంటర్ చదువుకున్నాడు 2-3 సార్లు రాశారని చెప్పి విమర్శిస్తారు కదా, ఇతను సమాజాన్ని చదివాడు సార్. అతనిలో ఒక భగత్ సింగ్, అతనిలో ఒక చెగువేర, నిజంగా ఆ ఓర్పు లేకపోతే ఈరోజు ఇంత సక్సెస్ రేటు. 21 సీట్లు ఏంటి సార్, 50 సీట్లు తీసుకుంటారనుకున్నారు, చివరికి 40 అనుకున్నారు, చివరికి పెద్ద పెద్ద వాళ్ళు విమర్శించిన ఎక్కడ తొనకల బెనకల 20. నిజంగా ప్రపోర్షనేట్గా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా కనీసం 30-40 సీట్ల ఒక గౌరవప్రదమైనటువంటి ఆఫర్ ఉండాలి కదా.
నేనంటిది లేకుండా కేవలం 24 సీట్లు మాత్రమే అంటాం, దాంట్లో మళ్ళీ 3 త్యాగం చేయాల్సి రావటం బీజేపీకి త్యాగం చేయాల్సి రావటం, ఈ పరిస్థితి నిజంగా ఆ రోజున చాలా డిసప్పాయింట్ అయ్యారు కదా. నేను నాలాంటి వాళ్ళు కూడా ఇది కాదు కదా అని చెప్పి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తాడే అక్కడ పిఠాపురం ర్యాలీ అప్పుడు నామినేషన్ అప్పుడు వెళ్ళాను సార్ నేను కూడా, అక్కడ గోదావరి జిల్లాల అల్లుండి కాబట్టి తెలుసు కాబట్టి 9 కాన్స్టిట్యూన్సీలు చూశాను నేను. ఆ రోజు చూస్తే సార్ ఎండ మొండు టెండు కూడా లెక్క చేయకుండా 2 లక్షల మంది జనం సార్, జనం రావడం కొత్త ఉంది అక్కడ. అది కాదు, ఎవరికి రాలేదు జనం? జగన్కి రాలేదా? చంద్రబాబు నాయుడు గారు పెడితే రాలేదా? పవన్ కళ్యాణ్ గారు పెడితే రాలేదా? లేదా అమిత్ షా గారు వచ్చినప్పుడు రాలేదా? మోడీ వచ్చినప్పుడు? జనం రావటం అనేది కామన్ అయిపోయింది, కామన్ అయిపోయింది. దాంట్లో ఓటుగా ఇంతగా కన్వర్ట్ అవుతుంది అనేటువంటి అది ఓటు ఫార్మేషన్, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ చేయటంలో అండి ఎవరికి అందుబాటులో ఆయన. ఎందుకంటే ఆ రోజు చూసా ఒకే బండి మీద టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు కలిసి వెళ్తున్నారు, అప్పుడే అర్థమైపోయింది ఇతను డెఫినెట్గా ఇప్పుడు రీచ్ అవుతున్నాడు, ఇతను అనుకున్నది సాధిస్తాడు, ఓటు చీలకుండా రాజకీయం చేస్తాడు అనేది క్లియర్గా అర్థమైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకునే క్రమంలో గోదావరి జిల్లాలు చూసుకోండి, రాయలసీమ చూసుకోండి, కోస్తా చూసుకోండి, అంతా ఒకే వేవ్ లెంత్ వచ్చింది. చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకే పరిమితం చేయటం అంటే మామూలు విషయం సార్? అది ఓకే. జగన్ రహిత ఆంధ్రప్రదేశ్ అవును అనేటువంటి తన లక్ష్యాన్ని మొదటి నుంచి చాలా సుస్పష్టంగా చెప్పాడు, చెప్తూ వచ్చారు. దానికి కేవలం ఇది త్యాగం అని అనుకోవాలా? ఇప్పుడు ఇక్కడ 3 సీట్లు వదులుకోవటం, 24 పరిమితం అవటం, 24లో 3 కూడా వదులుకోవటం త్యాగమే కదా. ఆ త్యాగం అంటే వ్యూహం నాకు వదిలేయండి నా మాట ఏనని అన్నాడు. ఆ వ్యూహం ఏంటి ఇంత తగ్గుతున్నాడు అని చెప్పి అనిపించచ్చు, కానీ తను ఎందుకు తగ్గాడు తనకు తెలుసు. అదేవిధంగా ఈ కూటమిలో బీజేపీని ఒప్పించి పెద్దలు అనేక మాటలు పడి కూడా టీడీపీని కలిపాడు. మరో మీరైనా నేనైనా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు 400 సీట్లు 350 సీట్లు రాష్ట్రాల అవసరం కేంద్రానికి ఉండదు అనుకున్నాం. అసలు కూటమి ఏర్పాటు అనేటువంటిది అసాధ్యం అనేటువంటి ఒక ఇది ఏర్పడింది. ఈ పవన్ కళ్యాణ్ అనవసరంగా ప్రయాస పడుతున్నాడు తప్ప ఇది జరిగే పని కాదనుకున్నారు. కానీ కూటమి ఏర్పడకుండా ఉండి ఉంటే ఎలా ఉండి ఉండేది అనేటువంటిది ఒక విశ్లేషకుడు గంభీరంటారు. అసలు కూటమి ఏర్పడకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా జగన్ వచ్చేవాడు, సెంట్రల్ కూడా అధికారులు ఉండేది కాదు. 240 దగ్గర ఆగిపోయింది సార్, మెజార్టీ లేదు అక్కడ. బీహార్ నితీష్ కుమార్ 12 సీట్లు వచ్చినా. సో కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాకుండా సెంట్రల్ లో కేంద్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేసినటువంటి ఒక అద్భుత విజయం. కూటమి ఏర్పాటు విజయం, బీజేపీ పెద్దలను ఒప్పించడం విజయం. వాళ్ళు అసలు చంద్రబాబు నాయుడు కాదు అనుకున్న సమయం నుంచి వాళ్ళని తిట్లు తిన్నాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను అన్నాడు చూసారా. ఈ రోజున ఆయన పార్లమెంట్ హాల్లో మోదీ గారు పక్కన కూర్చుని ఒకవైపు చంద్రబాబు నాయుడు కూర్చొని ఈయన పవన్ కాదు తుఫాన్ అంటున్నాడంటే అతను ఎప్పుడు ఐడెంటిఫై చేశాడు పవన్ శక్తి ఏందో? పవన్ ప్రజలు ఎంత ఫాలోయింగ్ ఉందో, సినిమా ఇండస్ట్రీలో తనకి ఎవరు ఫాలోయింగ్ అనేటువంటిది ఎవరు లేరు, ఎవరు సపోర్ట్ చేయాలి అడగడు, తను ఎవరిని అడగలేదు. అంటే సపోర్ట్ అంటే కూడా దాన్ని కూడా తను అడిగితే వెళ్ళేటానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఒక బే లేదు, సినిమా వాళ్ళు ఏమని తీసుకున్నారు. అన్నయ్య, సొంత అన్నయ్య, తోడబుట్టిన అన్నయ్య, పెద్ద అన్నయ్య, ఒక గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి ఒక 5 కోట్ల రూపాయల పార్టీకి విరాళం ఇచ్చి తమ్ముడు కాలు దాబ్బేసి చెప్తే కూడాను తిట్టారు, విమర్శించారు, రకరకాల కామెంట్లు చేశారు. కామెంట్లు విమర్శనవాదులు కామెంట్లు చేస్తారు సార్, వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కానీ ఆయన్ని అసెంబ్లీ గేటు తాటనివన్నారు కదా, ఎవరన్నారు ఒక రోజా, ఒక ఆమె సినీ నటే, ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? రాష్ట్ర సరిహద్దు దాటి చెన్నై వెళ్ళిపోయింది, ఆమె గేటు నుంచి బయటకు రావట్లా. ఒక కొడాలి నాని, ఒక పేని నాని, ఒక జోగి రమేష్, ఒక అంబటి రాంబాబు, ఇకపోతే అమర్నాథ్, వీళ్ళంతా మంత్రులు ఏమైపోయారు సార్? అందరు కూడా ఇంటికి పరిమితం అయ్యారంటే ఆ ఎంత వ్యక్తిగత అనడం రాజకీయాల్లో మంచిది కాదు. మీరు అన్న విషయంలో తమ్ముడికి గ్యాప్ ఉందని చెప్పి చాలా రకాల ప్రయత్నం చేశారు, అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. ఏ రోజైనా చూశారు కదా, ప్రధానమంత్రి మోడీ మన్నలు పొందాడు, సెంట్రల్లో కూడా అధికారంలో వచ్చి చేశాడు. ఈజ్ నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ నేషనల్ పొలిటికల్ స్టార్ అయ్యాడు, సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో అయ్యాడు. అయిన తర్వాత అన్న ఇంటికి వచ్చేటప్పుడు ఆ రోజు చూశాను సార్, ప్రభు గారు సూపర్ డూపర్ అసలు కళ్ళమంట నీళ్ళు వచ్చే సన్నివేశంగా సార్. ఆ రోజు కళ్ళకి సాష్టాంగ నమస్కారం పెడితే అసలు ఆ చెప్పులు రెండు మన దేశంగానే దేశం మహిళ ఆమెని కూడా ఎన్ని మాట్లాడినారు సార్, రెండు చెప్పులు చేతులు పట్టుకుంది సార్ తన భార్య. అరే ఇవన్నీ సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, రాజధాని లేని రైతుల కోసం, అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు గురవుతుంది, ఈ ప్రజల కోసం నేను ఏదైనా చేయాలి, నా చివరి రక్త పొట్టు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తానన్నాడు చూసారా, అది నిజమైన రాజకీయ నాయకుడు అంటే. సో ఇప్పుడు ఈయన దగ్గర నుంచి ఎలాంటి ప్రతీకార చర్యలు ఆశించకూడదు? మరి అన్ని తిట్లు తిన్నా ఈయన వ్యక్తిగతంగా తిన్నాడు, ఈయనను సపోర్ట్ చేసినందుకు మీలాంటి అభిమానులు అందరూ తిన్నారు, మీరు అభిమాన విశ్లేషకులు తిన్నారు, పొలిటికల్ విశ్లేషకులు, చాలా దారుణమైనటువంటి దాడులకు గురయ్యారు. అవును,
వీటన్నిటి మీద చర్యలు ఉంటాయని చెప్పేసి మీరందరికీ రక్తం ఉడిగిపోతుంది. వీటి మీద పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఉండబోతుందని మీరు అనుకుంటారు? ఒకటి సార్, జనవాణి జన దర్బార్ అని చెప్పి ప్రజల దగ్గరికే పాలన అని మనం సినిమాలో చూస్తుంటాం, అర్జున్ గారి సినిమాలో ఒకరోజు సీఎం అని చెప్పి ఆయన 10 గంటలు రివ్యూ చేస్తున్నాడు ఒక్కొక్క శాఖకి. పూర్తి నాలెడ్జ్తో ప్రజలు ఉంటే గేటు దగ్గర ఉన్న ప్రజల కోసం బయట కూర్చేసుకొని వాళ్ళ సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని పడినా ఆయనకి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకటే మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆ రోజులు విమర్శించిన మాట వాస్తవమే, ఇప్పుడు ఆ కక్ష నాకు లేదు, అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఆయన సంక్షేమం మాటన అభివృద్ధిని మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు, బటన్ నొక్కాను పథకాలు వచ్చాను. ఈయన అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కలిసి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ రోజున మీరు ఎప్పుడైనా చూసారా సార్, మీకు కూడా దాదాపు 4 దశాబ్దాల అనుభవం ఉంటుంది రాజకీయాల్లో, అనేక మంది ముఖ్యమంత్రులు చూసుంటారు, ముఖ్యమంత్రి సరి సమానంగా ఉప ముఖ్యమంత్రి ఫోటో చూసారా ఎక్కడన్నా కార్యాలయం చరిత్రలో? ఆ రోజు మోడీ గారు వచ్చినప్పుడు ఈ ప్రమాణ స్వీకారం గవర్నర్ ప్రోటోకాల్ అది, తన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశానికి నంబర్ 1 మోదీ అయితే నంబర్ 2 అమిత్ షా, నంబర్ 3 నడ్డా, భారత ఉపరాష్ట్రపతి చేసిన వెంకయ్య నాయుడు, భారత ప్రధానమంత్రి చేసిన ఎన్వి రమణ, రజనీకాంత్ గారు, సంతోష్జీ, ఇటువంటి కీలకమైన వ్యక్తులు లేచి నుంచుంటే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు వచ్చి అన్నకు కాళ్ళకి నమస్కారం పెట్టాడు. తర్వాత వెళ్ళినప్పుడు మోదీ గారు చెవిలో ఒక మాట చెప్పాడు, అన్న వచ్చాడని, అన్నయ్య వచ్చాడని చెప్పి. ఆయన అన్నయ్య చిరంజీవి గారు రాబోతుంటే ఈ చేయి పుట్టుకొని అక్కడికి వెళ్ళాడు చూసారా మోదీ. ప్రపంచ దేశాల మనల్ని పొందే మోదీ, హ్యాట్రిక్ పిఎంగా చేస్తారు మోదీ గారే, వీళ్ళిద్దరు చేయి పుట్టుకున్న భుజం మీద చూసారు సార్. మొన్న మొన్న సదస్సులో కూడా ప్రపంచ దేశాల వీళ్ళందరూ కూడా ఈయనతో ఫోటో దిగటం కోసం తాపత్రయపడతారు. అటువంటిది వాళ్ళిద్దరిని దగ్గర తీసుకున్నాడు చూసారా, ఆయన బుగ్గలను నిమిరేసాంగ అంటే ఎంత చిన్నపిల్లలాగా పవన్ కళ్యాణ్ చూసుకున్నాడు అనేది చిరంజీవి గారు చూసుకోవాలి. దేశ అంటే ప్రోటోకాల్ పక్కన పెట్టేశారు, అక్కడ ప్రోటోకాల్ పక్కన పెట్టి చిరంజీవి గారు ఫ్యామిలీ ఏంటి, పవన్ ఏంటి, ఈ రాజకీయాలు కని చెప్పి ఆ రోజు మోదీ గారు చూపించిన ఇది అసలు నవ్వుతున్న భవిష్యత్తు సార్. వండర్ఫుల్ మూమెంట్స్ మొత్తానికి. ఈ కారేచితో రగిలిపోయి ఏవేవో చేస్తారనుకున్న పవన్ కళ్యాణ్ ఒక క్లియర్ జెంటిల్మెన్గా, ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప మనసున్న వ్యక్తిగా తన పరిపాలన మీదనే కాన్సన్ట్రేట్ చేయడం, తను ఇచ్చినటువంటి శాఖలకి న్యాయం చేయాలి, దాంట్లో పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకొని పరిపాలనా విధానాల్లో నిమగ్నం అవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్ళడం అనేటువంటి చాలా ఆహ్వానించదగిన పరిణామం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.